హలో గైస్, అభి ఈ టైంలో నడుస్తుంది మన ఐపీఎల్. సో ఐపీఎల్లో బెట్టింగ్ చేస్తూ మనం మనీ కలుసుకోవచ్చు. అది ఎలా అంటే నా ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేశారు. సో ఇండియన్ ట్రస్టబుల్ యాప్ దట్ ఈస్ అ ఫోరాబెట్. ఫోరాబెట్లో మనం మనీ ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేనైతే ఈజీగా మనీ సంపాదించుకుని మనకు నచ్చిన టీం మీద మన ఫేవరెట్ టీం మీద మనం వేసుకోవచ్చు. ఆ టీం మీద వచ్చిన మనీతో మనం ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. నేను చాలా బుక్ మేకర్లు చూసిన, దానికన్నా ఫోరాబెట్ ఈజ్ అ బుక్ మేకర్ ఈజ్ అ వెరీ గుడ్ యాప్. సో దానివల్ల మనకు వచ్చే బోనస్ ఎలా ఉంటుంది, లైక్ మనం ఇప్పుడు 200 చేసుకుని మనకి ఎక్స్ట్రా 200 వస్తుంది, బోనస్ వస్తుంది. సో 100% గ్యారంటీ యాప్. నేను వచ్చేసి లైక్ దీన్ని ఈజీగా మనం అప్లై మనీ కూడా మనం దాంట్లో వేసుకోవచ్చు. ఎలా అంటే ఫోన్పే, యూపీఐ, గూగుల్ పే, లైక్ చాలా ఉంటాయి, ఇలా మనం చేసుకోవచ్చు. సో ఈ వచ్చిన మనీని కూడా మనం యూపీఐ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గాయస్ నేనైతే 2210 రూపీస్ పెట్టేసి నేను మనీ ఆడాను. సో నాకైతే చాలా వచ్చినాయి. ఒకరే ఇంకొక విషయం చెప్తున్నా, దీనిలో మనం మనీ ఆడితే ఈజీ గెలుచుకోవచ్చు. రిమెంబరింగ్ ఫోరాబెట్ ఇస్ ఇండియన్ ట్రస్టబుల్ యాప్. సో గాయస్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, గో అండ్ డౌన్లోడ్ యాప్ అండ్ డోంట్ ఫర్గెట్ ఐపీఎల్ యువర్ చాయిస్. అవర్ బెట్ అవర్ విన్ ఐపీఎల్. నువ్వు అక్కడ నుంచి నువ్వు ఇద్దరు అక్కడ ఉండ్రి. ఏం కాదు అంటే అది మంచిదండి ఇంటికి తెలుసా. పొంగి పెట్టు, పెట్టేసి వదిలేసి చెల్లి దగ్గర చెల్లె దగ్గర కొంచెం ఫస్ట్ దగ్గర ఇద్దరు కలిసి. సో ఛాయ్ పొంగి ఇస్తున్న డిజే కార్తీక్ తన ఇంట్లో ఫస్ట్ టైం కొత్త హౌస్లో. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉన్నారు. ఆయన పేరు ఏం పేరు మన బ్లాగ్ వస్తుందో డార్లింగ్ పెట్టాలి. ఇంటి నుంచి ఉంచు అట్లా అడగు పోనీ. పొంగియాలి అంతే, ఫస్ట్ ఇంట్లో పొంగియాలి, ఇంట్లో పాలు పొంగియాల్సిందే. చెల్లి అక్కడ వద్దు పాలు పొంగాలి. గాయ చూడండి పాలు పొంగుతున్నాయి. ఇప్పుడే కాదా, చాలా టైం పడుతుంది. ఒక నిమిషం ఆగు, చక్కెర వేయచ్చు, చక్కెర వేయ తిప్పే. ఒక నిమిషం ఆగు. పాలు పొంగిన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో. ఇంట్లో పాలు పొంగితే శుభం అంట. సో ఆ శుభం మీకు కలవాలి. మీరు కూడా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి ఇద్దరు కలిసి. నెక్స్ట్ ఇంకా మంచి స్టేజ్లోకి వెళ్ళాలి. చెల్లె ఎట్లా అనిపిస్తుంది అవి ఫీలింగ్, అంటే పాలు పొంగిస్తుంది ఇంట్లో. ఇక పొంగు తీసుకుని దగ్గర దగ్గర కార్తీక్ 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 ఇమే ఏమనిపిస్తుంది నీకు మొత్తానికి ఇలా పాలు పొంగిస్తుంది? అట్లా అనిపిస్తుంది అయితే నీకు అయితే ఫైనల్ గా ఉంటారు చేయాలనిపిస్తుంది. నీకు నీకు అనలేదు నల్లగా మొత్తం. సో ఇక్కడ పాలు పొంగుతుంది పట్టించుకోవట్లే, కానీ నేను అయిపోయినా ఇంటికి. పాలు పొంగుతుంది ఇడిపోయిన వచ్చే ఏం కాదా ఇట్రా అయితే నువ్వు పొంగుతున్నాయి. ఇక్కడ కార్తీక్ రెండు కార్తీక్ మారిపోతుంది పోయా, అది మారిపోతులే పోయా. ఆగు పోయా, ఆగు రావాలి పోయా. ఓ భయ్యా దండం పెడితే ఆగు పోయా. నువ్వు పాలు పొంగడి పోయా కొంచెం. ఇది కొత్తగా కింది మారిపోతుంది అంటారా? మారిపోవాలి తమ్ముడు కొత్తది కూడా. ఇది 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 అది కూడా ఏం కాదు, మాడేది అది ఏం కొత్త. ఫస్ట్ టైం ఆడుతున్నావా? మా ఇంట్లో ఆడవా? పెట్టు మండ పెట్టు. దాన్ని ఆపొద్దు, ఇక్కడ రాసలే. సో ఏమైనా కెమెరామ్యాన్ ఎట్లుంటాడంటే సింక్ లో కూర్చొని వీడియో తీస్తున్నా అట్లుంటుంది నాకు. మళ్ళీ నాతోని ఏమంటావు చెల్లె, వస్తలేదా? డిజే కార్తిక్ తో చక్కెర ఛాయ్ వన్ డే ఛాయ్ తాగుదాం డిజే కార్తిక్ తో కలిసి. తాజ్ మహల్ అంటే గిల్లి అనుకోరా, చాక్పాత బ్రాండ్ నేను అయితే ప్రమోట్ చేయా. తాజ్ మహల్ అంతే, నేను చాక్పాత కూడా ప్రమోట్ చేయా. నేను పుకడ్కి ఏది ప్రమోట్ చేయా, అది నాది. ఇప్పుడు చాక్పాత ప్రమోట్ చేస్తున్నా అనుకో, మీరు అందరూ పోయాదు అనుకుంటారు, మళ్ళీ దానికి ప్రమోషన్ అయిపోతుంది. మన వల్ల ఏది కొనాలా అది కొనాలి. చెల్లె ఎట్లా భరిస్తున్నావు చెల్లె, ఇద్దరు ఇట్లా ఎట్లా భరిస్తున్నావు, ఎట్లా భరిస్తున్నావు, ప్రేమిస్తున్నావా? చెల్లె ఇట్రా చెల్లె త్రీ. హ్యాపీగా ఉన్నారా లేకుండా కొత్త స్టాప్ అనేది బాధపడుతున్నా?
కొత్తసేమని బాధపడతల పాల్పొంగిని అని చెప్పేసి వీళ్ళందరూ ఇద్దరు హ్యాపీ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని చెప్పేసి మనందరం కోరుకుందాం భయ్యా. అవును సర్లే. సో కార్తిక్ టీ చేస్తుండవు, ఆ టీని తాగుతు ఇప్పుడు డిజే కార్తిక్ తో 1 డే టీ చెల్లె చెల్లెతో నేను చెప్పు, నువ్వు చేస్తున్నావు కార్తిక్ నువ్వు లేకపోతున్నా ఎడిపోతావు ఇక్కడ పోతున్నా. సో నేను డిమాండ్స్ పోయి అన్ని కొనిస్తున్నావు సమాన్లని. ఎంతెంత బిల్లు కార్తిక్? 15,000 అయిపోయిందా? నువ్వు అన్ని పాడందుకు పోస్తున్నావు అర్థమవుతులే. ఇగో పొంగాల పొంగాల చెల్లే బాచా చూద్దామా ఏం చూద్దాం? మంచం కనబడుతుంది కంచి మంచం. సో గాయస్ చూసి లేదా చాయ్ అవుతుంది, చాయ్ ఫాస్ట్ అయిపోతుంది. సో దీస్ దీర్ఘకార్తిక రూమ్ ఇవన్నీ కొన్నారు. సో పర్లేదు, మంచి రూమ్ తీసుకున్నారు, మంచి ఇల్లు ఉన్నది, బాల్కనీ ఉంది అక్కడ. ఓకే సెటిల్ అవుతుంది, మంచి వచ్చేసినాయా? సెట్ కావాలని మంచి పోతే కోరుకున్నా నేను కూడా. పెద్ద ఇలాగత మాఫియా నడుస్తుంది. సో ఈయన ఆయన తెలియదు, ఆయన ఈయన తెలుసు, ఈడ తెలిసిన వ్యక్తి ఎవరు దుబాయ్ లా గుర్తుపట్టొచ్చు. అంటే కంటెంట్ చేయించిన లుక్ పోయింది మొత్తం. ఏమైపోయిందంటే కంటెంట్ ఆలోచించి మొత్తం కష్టపడుతున్నావు. సో కొత్త ఓం కదా ఇది, ఇలా కూడా ఉంటుంది నాకు కష్టం అనిపించింది. సో కార్తిక్ నువ్వు ఏం చెప్తాను? మంచోడా కార్తిక్? మంచోడు, చాలా మంచోడా? చాలా మంచోడు, వరకాడు వరగాడు ఆడ వరకు మంచి చేస్తాను. నువ్వేం చెప్తావు కార్తిక్ గురించి? వర్కాడర్ ఇంగ్లీష్ సో సూపర్ బాయ్, యువర్ ఇంగ్లీష్ సో బ్యూటిఫుల్. దుబాయ్ ఐ నో. సో నాకు కష్టపడుతుందేమో అనిపిస్తుందా? అంటే ఇప్పుడు నేను యూట్యూబర్ అయిపోయినా నేను చేయాలా ఈ పని అని అనిపిస్తుందా? ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? సో కార్తీక్ ఇట్లా ఉంటారు కదా పెట్టుకుంటే, చూడండి ఇది కార్తీక్ రూమ్. సో గాయస్ ఇది కార్తీక్ రూమ్, కొత్త రూమ్. సో ఇది కార్తీక్ వాళ్ళది కొత్త స్టూడియో వెళ్తుంటా కార్తీక్. ఇది స్టూడియో రూమ్, విజయ్ కార్తీక్ స్టూడియో రూమ్ అంటేది. సో కొత్తగా పెడుతుడు. సో ఇది హాల్, విజయ్ కార్తీక్ హాల్ ఇది, మంచి వీడికి వస్తుంది. సో ఇది కిచెన్ పెట్టండి, పెట్టండి ధర పెడతాను. ఎప్పుడు వేస్తున్నావు వీడియో? నేను ఇలా చేసేది ఇప్పుడు చేస్తా, చాయ్ కొట్టేసి ఫోన్ కొట్టేస్తావా? ఇప్పుడు కార్తీక్ ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పు మీ ఆడియన్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యాన్స్కి. అందరికీ నమస్కారం, సపోర్ట్ ఇస్తారు, చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ ఎప్పుడు మేము. ఓకే వాళ్ళకి బెడ్ ఇట్లా అయిపోయింది కార్తీక్ ది. సో బిజీ బిజీగా ఉన్నారు కాదు. సో డార్లింగ్ మన వీడియో చూస్తుంటావు, కార్తీక్ వీడియో చూస్తుంటావా? చూసినావా? చూడలేదా? ఫస్ట్ టైమా? సో రెండు వాటర్ క్యాన్లు. సో ఇది ఏంటంటే సస్పెన్స్, ఇది వీడియోలో ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది కాబట్టి చేసినా పర్లేదు. సో ఇలా ఉంటుంది. సో ఇక పూల కూడా ఉంది, వావ్ నైస్, ఐ రియలీ లైక్ దిస్ యాక్చువల్లీ. వ్యూ కూడా బాగుంది, కార్తీక్ స్మైలీ, న్యూ హౌస్ ఓల్డ్ హౌస్ ఎట్లా తెలియదు నాకైతే, న్యూ హౌస్ మాత్రం బాగుంది. కార్తీక్ నీ నీ ఓల్డ్ హౌస్ రెండుగా ఓల్డ్ 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 వన్ పాతది అదే 3000. సో దానికి నీకు ఏం మారినా కూడా లైఫ్? 10,000 10,000
లైఫ్ ఎట్లా ఉంది ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత సూపర్ సూపర్ ఉంది చూస్తున్నాం కదా అంటే నువ్వు కార్తీక్ ఓల్డ్ లైఫ్ చూసినావు కదా నువ్వు కార్తీక్ ఓల్డ్ లైఫ్ చూసినావు కదా సో ఎలా ఉండే కార్తీక్ ఓల్డ్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ముందు ఇంత ఫాలోయింగ్ లేదు కానీ ఇప్పుడు కొంచెం మనోడు ఫేమస్ అయిపోయాడు ఎలా అనిపిస్తుంది బాగుందా ఇది చాలా బాగుంది వాళ్ళ లైఫ్ కూడా చాలా అవుతుంది ఇంకా ముందు కూడా ఇంకా ఫేమ్ అవుతాడు మనోడు ఇంకా ముందుకు సపోర్ట్ కార్తీక్ అంటే కొంచెం ఏమన్నా మార్చుకోవాలంటే ఏం లేదు కొంచెం బిహేవియర్ మాక్సిమం చేంజ్ అయింది ఇప్పుడు చాలా చేంజ్ అయింది ఇలాగ లేడు చాలా మారిండు మారిండు చాలా మారిండు సో మనోడు ఇంకా ముందుకు పోతాడు మన సపోర్ట్ అందరిది ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంటుందో కార్తీక్ ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ కార్తీక్ తోని ఫోర్ ఇయర్స్ గ్రేట్ ఫ్రెండ్షిప్ సో కార్తీక్ హ్యాపీ ఉండండి సో హ్యాపీ నువ్వు కూడా చాలా హ్యాపీ నెక్స్ట్ నా వీడియోలో వస్తున్నావు అయితే వస్తున్నావు కార్తీక్ మనోడు 4 ఇయర్స్ నీ ఫ్రెండ్ అంట సో ఇచ్చి పడేసిన ఏ ఊరు ఉంటాడు నేను ఉండేది ఇండియా వర్క్ చేయాలి దుబాయ్ లో వర్క్ చేస్తా దుబాయ్ లో ఉండేది మేము ఈసెల్ లో ఉంటాం సో కార్తీక్ కోసం మాత్రం వచ్చిన వాడికి సో కార్తీక్ కోసం గిఫ్ట్ మేము అందరం పోయి గిఫ్ట్ చేసినాం గాయస్ గిఫ్ట్ చేసినాం సో ఇద్దాం స్టవ్ ఇద్దాం అంటే ప్రతి ఇంటికి ఫస్ట్ కావాల్సింది అది కదా సో నేను పాల ప్యాకెట్ లో ఇచ్చింది పాల ప్యాకెట్ వచ్చింది ఏం పెడుతుంది చెల్లే చాయ్ కాదా ఎండకి చాయ్ ఎండకు చాయ్ తాపిస్తున్న మహాన్ బాబు వీళ్ళు వీళ్ళు కూల్ డ్రింక్ తెచ్చిపోతారు అనుకుంటే ఇది బూసులు మీకు కాదు అన్నే ఎండకొచ్చిండు ఓ థమ్స్అప్ పోతాం అని లేదా కాదు ఓ థమ్స్అప్ పోతాం అని లేదా నీకు థమ్స్అప్ తిద్దాం ఈ పాల ప్యాకెట్ చాలా సో ఇది ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి వీడియో ఇది లాస్ట్కి వస్తుంది సో గాయస్ కార్తీక్ చూసులు కదా సో కార్తీక్ నేను చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ ఫిక్స్ చేద్దాం ఫిట్టింగ్ ఇద్దాం ఎందుకు నలుగున్నావు నర్వస్ ఉన్నావు ఓహో ఇలా బొక్కలు తిన్నదంట కొన్ని బొక్కలు రెండు ఒకటి నోట్లు ఇరుకపోయినంట తెలుగు అర్థం ఉన్నదా అర్థమైంది కాకపోతే మీరు చెప్పింది చికెన్ ముక్క కానే తూ బొక్క అందరులాగా తింది కట్టుకుంది ఏం కాదు అట్లా సో కొత్త ఇల్లుకు పాత డిఫరెంట్ ఏమనిపించింది సో లైఫ్ ఎట్లా ఉంది ఇప్పుడు చెప్తా ఇంట్రెస్ట్ లేదా అన్యాయం కదా ఇంట్రెస్ట్ లేదంటే ఓహో కింద నుంచి అందం అయిందా నీకు కాస్ట్లీ బాటిల్ చూసినావు ఇప్పుడు డిజే కార్తీక్ వైఫ్ కూడా కాస్ట్లీ వైఫ్ అయిపోయింది అన్నట్టు డిజే కార్తీక్ కి సో మనోడు పని చేస్తుండు డార్లింగ్ కార్తీక్ గురించి నువ్వు కలిపి డార్లింగ్ నువ్వు ఎప్పట్లో కార్తీక్ గురించి సెలబ్రిటీ అయిపోయిందా సో మనోడు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్ నీకు నాగా ఇది సార్ బుర్రో వచ్చి ఓకే.